కండలేరు జలాశయంలో చేపలు వేట నిషేధిత సమయంలో ఎవరైనా వేట సాగిస్తే కఠిన చర్యలు తప్పవని ఫిషరీస్ ఇన్స్పెక్టర్ సురేష్ హెచ్చరించారు. నెల్లూరు జిల్లా కలువై మండలం దాచూరు పరిధిలో అక్రమంగా చేపలు వేట సాగించి చేపలు తీసుకుని వెళుతున్న ఆటోని సొసైటీ సభ్యులు అడ్డుకొని అందులో ఉన్న చేపలు ఆటోను ఫిషరీస్ అధికారులకు అప్పగించారు. దీంతో ఆటోను సీజ్ చేసి వేట సాగించిన వారిపై కేసులు నమోదు చేశారు. హలో, సార్ నేను ఎఫ్ ఎందుకు కండలేరు డ్యాము దాతృ సొసైటీ అధ్యక్షుడిని. మనం ఇప్పుడు సంవత్సరంలో 2 నెలలు గుడ్డి పెట్టే దశ ఉంటుంది. మనం గ్యాన్ ఫీడ్ అని ఉంటుంది, గ్యాన్ ఫీడ్లో ఆపాల్సి వస్తుంది. ఎక్కడ ఉన్న మనోడు కూడా ఆపాల్సి వస్తుంది. ఆ క్రమంలో ఇక్కడ కొంతమంది బయట నుంచి కూడా వచ్చున్నారు వ్యక్తులు, వాళ్ళని కంట్రోల్ చేయడం, మనవాళ్ళని కూడా ఆపడం జరిగింది. వాళ్ళు అసలు మేము పట్టేది అని అంటున్నారు కొంతమంది వ్యక్తులు. ఇప్పుడు సాక్షాత్గా ఈ ఎస్కే అమీత్ అనే వ్యక్తి, మేము ఇప్పుడు ఈరోజు 34 రోజులు అయింది, పోయిన 1వ తేదీ నుంచి 34 రోజులు అయితే 34 నుంచి కూడా వ్యాపారం సాగిస్తూ నేను ఉన్నాను. మీకేం భయం లేదు, ఎవడో వస్తున్నాను నేను చూసుకుంటాను, శంసే కాదు ఎవడు కాదు అని అడగడం జరుగుతుంది. అలా అదే విధంగా గోబులాయిపల్లి నుంచి కొంతమంది వ్యక్తులను పంపించి అసలు చేపలు బండినే తీసుకొని పోవాలని వచ్చారు. ఆ క్రమంలో మేమంతా దాచూరు ఇక్కడ ఈ పల్నాటిపల్లి పెరంకొండ ముగ్గుచెప్ప వీళ్ళందరం కూడా అడ్డుకోవడం జరిగింది. అది మన సొసైటీ ప్రెసిడెంట్ కానీ సొసైటీ మెంబర్స్ కానీ ఒక ఆటోని సీజ్ చేయడం జరిగింది, పట్టుకోవడం జరిగినది. దాంట్లో ఇంచుమించు ఒక 7 బాక్సులు సరుకున్నదని మేము కూడా చూసాము. దీన్ని తీసుకెళ్లి ప్రస్తుతానికి ఓపెన్ ఆక్షన్ వేసేసి వచ్చిన అమౌంట్ని చలాన కడతాం. ప్లస్ ఈ కేసు ఇది వెహికల్ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేసి కేసు నమోదు చేసి వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే ఇదే ప్రస్తుతానికి చేపలు గుడ్లు పెట్టే సమయం కాబట్టి జూలై మరియు ఆగస్టు నెల 2 నెలలు కూడా ఎవరు కూడా ఫిషింగ్ చేయడానికి లేదు. ఎందుకంటే అది సంతానోత్పత్తి జరిగే సమయం కాబట్టి ఎవరు ఫిషింగ్ చేయకూడదు. ఆల్రెడీ మనము 1వ తారీఖున అన్ని అందరికీ సొసైటీ మెంబర్స్కి చెప్పుకున్నాము. ప్లస్ పోలీస్ స్టేషన్ కూడా నోటీస్ ఇచ్చడం జరిగింది, తహసీల్దార్కి ఇచ్చడం జరిగింది. అయినా కొంతమంది దీన్ని మీరి వేట చేయడం తెలిసి సొసైటీ మెంబర్స్ కానివ్వండి, సొసైటీ ప్రెసిడెంట్ గారు అందరూ వచ్చి వెహికల్ సీజ్ చేయడం జరిగింది. ఫిషింగ్ చేసిన ఎడల ఎవరి మీదైనా సరే, ఈవెన్ సొసైటీ వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, చట్టపరమైన చర్యలు తీసుకోకూడదు. ఇంతకుముందే చెప్పుకున్నాం, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్పడం జరుగుతుంది. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి